ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అటవీ శాఖ నుండి న్యూ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు, అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ 2022లో మీరు కూడా ఒక జాబ్ పొందొచ్చు అండి. ఎంటీఎస్, ఎల్డిసి, ఫారెస్ట్ గార్డ్ ఇలా చాలా పోస్టులను రిలీజ్ చేశారు. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అందరూ మహిళలు, పురుషులు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏ ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చాయండి. అంటే ఇక్కడ ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ ఏమిటంటే ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ దీన్ని TFRI అంటాము. ఏం పోస్టులు వచ్చాయంటే స్టీనోగ్రాఫర్, ఎల్డిసి, ఎంటీఎస్, టెక్నీషియన్, ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ వచ్చాయి. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డిసి అంటే లోవర్ డివిజనల్ క్లర్క్ జాబ్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ ఒక 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వీటికి మనం అప్లై చేయొచ్చు. ఎక్కువ వేకెన్సీస్ లేవు, ఎక్కువ టైం అయితే లేదు, ఫాస్ట్గా అప్లై చేయాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇనిషియల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది, ఒక గవర్నమెంట్ జాబ్ అండి. జాబ్ లొకేషన్ మనకి ఎంపీ అయితే ఉంటుంది. మినిమం మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నేను మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. జనరల్ ఆర్ ఓబీసీ వరకు అయితే ఒక 1300 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వరకు ఒక 800 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ ఇలా మినిమం 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలు మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎక్కువ టైం అయితే లేదండి, 9th మార్చ్ లోపల ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ 2022 అని చెప్పి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, డౌన్లోడ్ అఫీషియల్ నోటిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఒక 4 MB అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే 100% రియల్ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ కూడా అయితే ఉన్నాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఏమేమి పోస్టులు వచ్చాయి, ఎంత సాలరీ ఉంటుందో అవన్నీ మనకు మెన్షన్ చేస్తుంటారండి. ఇక్కడ మీరు చూడవచ్చు అఫీషియల్గా సిగ్నేచర్ కూడా చేశారు. మనం 9th మార్చ్ లోపల అయితే అప్లై చేయాలి. మధ్యాహ్నం అంటే నైట్ అంటే 12:00 లోపల అంటే 11:59 లోపల, ఈ విధంగా ఎక్కువ టైం అయితే లేదు. మినిమం ఒక పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలి అవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సాలరీ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి కూడా డీటెయిల్స్ ఇక్కడ అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఇప్పుడు వచ్చిన ఈ జాబ్స్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ ఈవెన్ ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.